ఏపీలో విపక్షాలకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. అందరికంటే ముందుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే సిద్ధం పేరిట 4 ప్రచార సభలు నిర్వహించారు. లక్షలాది మంది జనంతో బల ప్రయోగం చేశారు. మరోవైపు మనమంతా సిద్ధం పేరిట బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయలోని రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించి బస్సు యాత్రను ప్రారంభించారు. అయితే అక్కడ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విపక్షాల నోట్లో వెలక్కై పడినట్లయింది. గత కొద్ది రోజులుగా వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చిందని ఆరోపిస్తున్న వారి కళ్లు మండే సంఘటన చోటు చేసుకుంది. వైఎస్ ఫ్యామిలీ ఒకటేనని తేలింది. వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ప్రతిపక్షాలు దారుణ విష ప్రచారం చేశాయి. ఇక అన్నకు పోటీగా రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ షర్మిల తెలంగాణ వైపు అడుగులు వేశారు. అప్పటికే వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ తన పదవికి రాజీనామా చేశారు. షర్మిలకు తన అవసరం ఉందని, అందుకే రాజీనామా చేయాల్సి వచ్చిందని, తెలంగాణలో షర్మిలకు అండగా నిలబడతానని విజయమ్మ ప్రకటించారు. అదే సమయంలో షర్మిల టీడీపీ అనుకూల మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంతో జగన్ కుటుంబం వెడిపోయిందని విపక్షాలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో షర్మిల కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. కాంగ్రెస్ నాయకత్వం ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగించింది. పిసిసి అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు స్వీకరించిన షర్మిల ఇటీవల జగన్ను టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు. జగన్పై వ్యక్తిగతంగా కామెంట్స్ చేసేందుకు మెరకడుకు వేయడం లేదు. దీంతో ఇవి విపక్షాలకు అస్త్రంగా మారాయి. తన తల్లిని చెల్లెల్ని జగన్ దూరం చేశారని, పట్టించుకోవడం లేదని, వారిని వ్యక్తిగతంగా సైతం టార్గెట్ చేస్తున్నారని రకరకాల విపక్షాలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి. దీంతో జగన్కు రాజకీయంగా దెబ్బ పడుతుందని ప్రతిపక్షాలు భావించారు. ఈ తరుణంలోనే జగన్కు ఆయన తల్లి విజయమ్మ బాసటగా నిలిచారు. కొడుకుకు అండగా నిలిచి ఆశీర్వదించారు. తామంతా ఒక్కటేనని నిరూపించారు. మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో పర్యటించడానికి జగన్ సిద్ధపడ్డారు. ఈరోజు కడప పార్లమెంటు స్థానం పరిధిలో పర్యటనను ప్రారంభించారు. ముందుగా ఇడుపులపాయలోని రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. సర్వమత ప్రార్థనలు చేసి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే విజయమ్మ అక్కడ ప్రత్యక్షమయ్యారు. కుమారుడిని దగ్గరకు తీసుకుని ముద్దాడారు, ఆశీర్వదించి పంపారు. గత ఎన్నికలకు ముందు కూడా జగన్ పాదయాత్ర చేసిన సమయంలో విజయమ్మ ఇదే విధంగా ఆశీర్వదించి పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఒక్క అవకాశం తన కుమారుడికి ఇవ్వాలని కోరారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా వ్యవహరించడంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. వైఎస్ కుటుంబం విడిపోయిందని భావించిన విపక్ష నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.